ఉత్తరప్రదేశ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రాయ్బరేలీ జిల్లా హర్చందాపూర్ సమీపంలో న్యూ ఫరకా ఎక్స్ప్రెస్ రైల్లో 6 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో 7 ప్రయాణికులు మృతి చెందగా 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం తెలియగానే లక్నో, వారణాసి నుంచి NDRF బృందాలు హుటాహుట్న సంఘటనా స్థలానికి బయలుదేరాయి. పశ్చిమ బెంగాల్లోని మల్దాపట్నం నుండి న్యూఢిల్లీకి వెళ్లే న్యూ ఫరకా ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఉదయం 6 గంటల ప్రాంతంలో హర్చందాపూర్ వద్ద రైలు పట్టాలు తప్పినట్లు రైల్వే డివిజనల్ మేనేజర్ సతీష్ కుమార్ తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని వైద్య సహాయం కోసం లక్నోకి తరలించారు. ప్రమాదం జరిగిన స్థలంలో వెళ్లాల్సిన రైలుని దారి మళ్లించారు. ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పర్యవేక్షించారు. NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను ప్రారంభించారు. విషయం తెలుసుకున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ జిల్లా కలెక్టర్ ఎస్పీలతో మాట్లాడి పరిస్థితిపై చర్చించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్క్రేషియాను ప్రకటించారు.